శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జనసేన నాయకులు కంచరణ, సాయి ప్రతాప్, సేనాధిపతి సంతోష్, నాగేష్, గంగారావు, నారాయణ, రాజు మరియు రైతులు పాల్గొన్నారు. తర్వాత ఆటర్ దుక్కి అది 2 రోజులు అయితే గంటకి 100 రూపాయలు ఇవన్నీ మినుములు ఎక్కెట్టేసి మొత్తము 15,000 అలా ఖర్చు అవుతాయి. ఈ వర్షం లేక నైపుణ్యాలు అయిపోయింది. ఎందుకంటే 2 సార్లు గుండె వేసినాము, గుండెకు 3 వేసారు 4 వేలు అవుతాయి. నష్టపరిహారం కావాలా? గవర్నమెంట్ ఆదుకోవాలి, మాకు ఆదుకోవాలి, ఆదుకోవాలి. ఇవన్నీ నచ్చితే గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి. పొలాలు చాలా ఇప్పటికీ 7 నెలల నుండి 10 నెలలు వచ్చింది. ఆ కొరకు ఇంతవరకు కూడా నీరు లేదు. కనీసం అధికారులు కూడా, అగ్రికల్చర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మా బోర్లు ప్రతి ఒక్కరు అందరము కావాలని మేము కోరుతుంటే ఎకరాకి ఇవ్వలేము. 2 ఎకరాలు మినిమం ఉంటేనే, ఒకే దగ్గర ఉంటేనే ఒకే లాట్ మీద ఇస్తామని ఒప్పందం చేస్తున్నారు. కానీ మా కనీసము ఎందుకంటే మాకు పెట్టుబడి పెట్టాలని కూడా చాలా. ఇప్పటికీ ఒక్కొక్కరికి ఒక రైతుకి 30,000 రూపాయలు ఖర్చు పడి అయింది. ఇప్పటికి పెట్టినది నీరు లేక చాలా బాధపడుతున్నా. అందువలన మాకు బోరు మినిమం ఎస్టీ ట్రైబుల్ గిరిజన రైబుల్కి మాకు ఎకరా ఉన్నా సరే బోర్ ఇప్పించాలని మేము ప్రభుత్వం నుండి డిమాండ్ చేస్తున్నాం. దీని నుండి మీరైనా మా కాపాడితే కానీ నిజంగా జగన్ ఇదే మన పార్టీ తరఫు నుండి మాకు కల్పించారని మేము అందరం కోరుతున్నాం. మాకు